సతీ సుమతికి తెల్లవారితే భర్త చచ్చిపోతాడు. కొరత వేయబడ్డ మహర్షి మాండవ్య మహర్షి శాపం ఇచ్చాడు. అందుకని తెల్లవారదు సూర్యోదయం అవదంట ఆవిడ. నా భర్త పడిపోవడానికి వీల్లేదు, నా ఐదోతనం పోవడానికి వీల్లేదండి. సూర్యోదయం అయిపోయింది. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యో అయ్యో సూర్యోదయం అవ్వట్లేదు, సూర్యోదయం అవ్వకపోతే సంధ్యావందనాలు లేవు, పూజలు లేవు, ప్రమాణం లేదు, కాలం నడకలేదు, ఆగిపోయింది. అందుకని ఎలా అన్నారు, ఆయన నాలుగు తలలు ఓసారి పట్టుకుని అన్నాడు, ఇది నా వల్ల తెగదు, ఈవిడిని ఈవిడికి నచ్చ చెప్పగలిగింది. ఎందుకని ఆవిడ భర్తకు సంబంధించిన వ్యవహారం అది, అది మాట్లాడాలంటే ఇంకో పతివ్రత మాట్లాడాలి, అనసూయమ్మ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ అనసూయమ్మ దగ్గరికి వెళ్ళారు. అనసూయమ్మ అంది, ఎవరు ఆ మాట అంది సూర్యుడు ఉదయించకూడదని? సుమతి అంది. ఎందుకంది? సూర్యుడు ఉదయిస్తే ఆవిడ భర్త పోతాడు. ఓ అలాగా ఆవిడ వచ్చింది. సుమతి సూర్యుడు ఉదయించడానికి అంగీకరించండి. ఆవిడంది, అమ్మా నమస్కారం, కానీ నా భర్త శరీరం పోతుంది. ఆవిడంది, ఎందుకు పోతుంది? సూర్యోదయం అవుతుంది, మీ ఆయన పోతాడు, అంతే కదా, నేను బతికిస్తాను నా పాతివ్రత్యంతో, ఉదయించమను. సుమతి అంగీకరించింది, సూర్యుడా ఉదయించు అంది. సూర్యోదయం అయింది, సుమతి భర్త శరీరం వదిలేడు. అనసూయమ్మ తన పాతివ్రత్య శక్తి చేత మళ్ళీ బతికించింది. మహాతల్లి దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఆవిడ పాతివ్రత్యం యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పడానికి పరీక్షలు చేయరు, లోకానికి తెలియాలని వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. అన్నం పెట్టమ్మా, నీ చేత అన్నానికి వచ్చామన్నారు. తప్పకుండా పెడతాను, విస్తళ్ళేసింది వడ్డించింది. అత్రి మహర్షి అక్కడే నించున్నారు. వాళ్ళు అన్నారు, ఆవిడ్ని పరీక్ష, ఆవిడ యొక్క గొప్పతనం లోకానికి చెప్పాలని. అంతేగాని అర్థం లేని కోరికలు కోరుతారనుకోకూడదు ఎప్పుడు. వాళ్ళు అన్నారమ్మా, మాకు నియమం ఉందమ్మా, మాకు వడ్డన చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా వడ్డన చెయ్యాలి, అలా చేస్తేనే మేము తింటామన్నారు. ఆవిడ ఒక క్షణం ఆలోచించింది, ఎలా? తప్పకుండా అలాగే చేస్తాను. ఆ నీళ్లు తీసి ముగ్గురి మీద చల్లింది. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు. ఆ ముగ్గురి మీద చల్లితే పసిబిడ్డలై పీటల మీద పడుకున్నారు. ఆవిడ వాళ్ళు ఏ నియమం చెప్పారో నియమం ప్రకారం వడ్డించింది. వడ్డించి తాను బొట్ట కట్టుకు నిలబడి మళ్ళీ నీళ్ళు చల్లింది. అన్నం తినండి అంది. నువ్వు ఎలా, మీరు ఎలా అడిగారో అలా వడ్డించా, తినండి అంది. వాళ్ళు ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఆవిడంది, మీ పూర్వరూపాలు బాగున్నాయి అని మళ్ళీ పసిపిల్లల్ని చేసి ఊయల్లో పెట్టుకుని ఒప్పుకుంటారు. ముగ్గురమ్మలు హడిలిపోయారు. ఇదేమిటి, మా ముగ్గురు భర్తలు వెళ్ళి పిల్లలై కూర్చున్నారు అనసూయమ్మ దగ్గర, వచ్చి అమ్మా అమ్మా మాకు ఇచ్చేయమ్మా అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు తల్లింది. కోడళ్ళు బాధపడుతున్నారు, వెళ్ళి రెండింది. ముగ్గురు మూర్తులకు తల్లి అయింది. మహాపాతివ్రత్యం వచ్చింది. అందుకే వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో అనసూయమ్మని, ఆ అత్రి మహర్షి యొక్క, అత్రి మహర్షి మూల పురుషుడుగా వచ్చినటువంటి గోత్రం ఆత్రేయస గోత్రం. అందులో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అటువంటి అత్రి భార్య అయినటువంటి అనసూయమ్మ సీతమ్మని పిలిచి మాట్లాడుతూ గడగడగడగడ వణికిపోతూ ఎండుటాకు ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు మహర్షి. ఆవిడ సీతమ్మని పిలిచి ఒక ప్రశ్న వేసింది, ఏమమ్మా మీ ఆయన అంత ధనుర్ధరుడు, అంత కూదండ విద్యాపారంగతుడు, ఓ రాత్రి దశరథ మహారాజు గారు పిలిచి నీకు రాజ్యం ఇవ్వట్లేదురా, కైకమ్మ 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమంది నిన్ను, అందుకని రాజ్యం ఇవ్వను వెళ్ళిపో అన్నాడు. మీ ఆయన అలాగే నాన్నగారండి అని మీ మామగారిచ్చిన వరాన్ని నిజం చేయడం కోసమని అరణ్యానికి వచ్చేసాడు, చేతకాని వాళ్ళ కనపడలేదా అని అడిగి. సీతమ్మంది, అమ్మా లోకంలో రాత్రి మద్యపానం చేసొచ్చి భార్యని పశువుని కొట్టినట్టు కొట్టి పడుకునేటటువంటి భర్తలు ఉన్నారు, అయినా భార్య నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆయన బతికుండాలని కోరుకుంటోంది. అపకీర్తి తెచ్చి అప్రతిష్టతో బతుకుతున్న భర్తలు ఉన్నారు, అయినా వాడు బతికుండాలని ఆ ఇల్లాలు కోరుకుంటోంది.
అమ్మా నా భర్త రాజ్యం పోయిన ధర్మానికి కట్టుబట్టాడమ్మా అటువంటి భర్తని పొందినందుకు పొంగిపోతున్నాను అది. కౌగులించుకొని అనసూయమ్మ సీతమ్మని ఇంత చిన్న వయస్సులో నీకు ఎలా తెలిసిందమ్మా ఇంత ధర్మం అంది. ఆవిడంది ప్రాణి ప్రధానకాలీన యత్పురాత్వగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం అంది. అమ్మా ఆఖరికి కన్యాదానం చేసే ముందు కూడా మా అమ్మ నాకు అత్తవారి ఇంట్లో పిల్ల ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉందమ్మా, పతివ్రతా ధర్మాలు నేర్పిందమ్మా, అందుకే నా మనసు ఇంకొకలా వెళ్ళదమ్మా అంది. అంటే అప్పుడు అనసూయం అంది, అసలు అద్భుతం అండి ఆ శ్లోకం, ఏమి వాల్మీకి మహర్షి రుణపడిపోయాం ఆయనకి జాతి అంతా. ఆవిడంటుంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత మిహావ్యయం అంది. ఓ సీత నాకనిపిస్తోంది భర్త ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు ఆడదానికి ఈ లోకమునందు ఇంకొకడు లేడు, అంగీకరిస్తావా? తప్పకుండా అని ఆవిడ వివరించింది మన కోసం. ఒక తండ్రి ఉంటాడు, నా కూతురే ఉంది, నా కూతురికి నేను తండ్రిని, నా కూతురికి తండ్రిగా నేనేమి ఇవ్వగలను? దాంతో పెళ్లికి ముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తాను, లేకపోతే ఏదో కాత్యాయని వ్రతం చేయిస్తాను, దానికోసం గుళ్ళ కెడతాను, గోపురాలు కెడతాను. దానికి జీవితంలో పరిపూర్ణమైన తృప్తినిచ్చేవాడెవరు? దాని భర్త. ఆయన నా అదృష్టమే ఇలాంటి ఇల్లాలు అంటే గజారోహణం చేయించినట్టు పొంగిపోతుంది. దానికి తల్లి అనిపించుకునే అదృష్టం నా అల్లుడి వలన కలుగుతుంది. నా అల్లుడు చేసే పుణ్యంలో సగభాగం దానికి వెళ్ళిపోతుంది. నా అల్లుడు సంపాదించిన ఐశ్వర్యం దానికే చెందుతుంది. అది కూడా అదే యజమానురాలు, అదే అతని లక్ష్మి. అది నా అల్లుడికి పట్టెడు పలహారం పెడితే ఈశ్వరుడికి ప్రాతకాల నైవేద్యం పెట్టినట్టు, మధ్యాహ్న భోజనం పెడితే మహానైవేద్యం పెట్టినట్టు, రాత్రి నా అల్లుడి కాళ్ళు పడితే అది పరమేశ్వరుడికి పాద సంవాహనం చేసినట్టు, నా అల్లుడు సంతోషించడానికి ఒక పాట పాడితే ఈశ్వరుడి ముందు గానం చేసి రాజోపచారం చేసినట్టు, నేను ఒక పూజ చేసుకోవాలంటే నా మనసు అక్కడ నిలబెడితేనే పూజ పూర్తవుతుంది, నా మనసు అక్కడ పెట్టి నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు ఆ అన్నాన్ని పుచ్చుకోవచ్చు. కానీ నా భార్య పరమ ప్రేమతో తీసుకొచ్చి పెట్టిందనుకోండి, నేను తింటే పరమేశ్వరుడు తిన్నాడని దాని ఖాతాలో వేస్తారు. కాబట్టి భర్త ఇచ్చినటువంటి అమితమైనటువంటి పుణ్యాన్ని ఏ పురుషుడు ఇస్తాడు? నేను ఎంతో కష్టపడి ఒక దేవాలయానికి 100 ప్రదక్షిణాలు చేశాననుకోండి, 50 ప్రదక్షిణాల పుణ్యం నా భార్య ఖాతాలో వేసేస్తారు. 50 పుణ్యాలే నా, 50 ప్రదక్షిణ పుణ్యాలే నాకుంటుంది. ఎందుకని? ఎందుకు ధర్మశాస్త్రానికి ఆ పక్షపాతం? అంటే నేను 100 ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి తినడానికి పలహారం ఎవరు చేశారు? అది చేసి పెట్టింది, లేకపోతే ప్రదక్షిణాలు ఎక్కడి నుంచి చేస్తాను? నేను కార్యాలయానికి వెళ్ళి తిరిగి వస్తే మధ్యాహ్నం తమ్మటి భోజనం ఎవరు పెట్టారు? అది పెట్టింది. అది క్షేత్రంగా లేకపోతే నా వంశం ఎక్కడ వృద్ధిలోకి వచ్చింది? నా కామాన్ని ధర్మంతో ముడిపడడానికి అది క్షేత్రమైంది. అటువంటి భార్యకి నీ పుణ్యంలో సగభాగం వెళ్ళిపోతోందండి. భర్త పుణ్యాత్ముడు భగవద్భక్తుడు అయితే అసలు నిజానికి భర్త కన్నా ఎక్కువ పుణ్యం ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుందంటే భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ భర్తది సగం పుణ్యం పుచ్చుకుని ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, ఆ పుణ్యం ఆవిడికి. ఎందుకనంటే ఆవిడ నీకు పనులన్నీ చేసి పెట్టి శ్రీరామ అనుకుంది, వాళ్ళు అందులో సగం నీకెందుకు ఇవ్వరు, ఆవిడికే ఇస్తారు. కాబట్టి భర్త ఇచ్చినంత ఎవరిస్తారు? ఆయన ఉన్నాడు ఐదో తనం, ఆయన ఉన్నాడంతే. అందుకే అమ్మయ్యా సువాసిని ఎదురొచ్చిందండి, బయలుదేరండి గబగబ గబగబ బయలుదేరండి, ఎంత అదృష్టం ఆవిడ ఎదురొచ్చారు అంటారు అంతే. ఆవిడ గయ్యాళిదా ఏమిటి అనవసరం, ఆవిడ సువాసిని చాలు. ముత్తైదువా, వాహ్ మంచి శకునం అండి,
అమ్మా మహాతల్లి పార్వతీదేవిలో వచ్చారు రండి 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 అంటారు. ఆవిడ ఇంటికి వచ్చింది కాస్త కుంకం పెడతారేమో అమ్మవారిలో వచ్చిందండి దీపం పెట్టగానే అంటారు. ఆయన ఉన్నాడు ఆవిడికంత గౌరవం వచ్చింది. అందుకే ఆవిడ అంది అనసూయమ్మ సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతం ఇహావ్యయం. అపారమైన తపస్సు చేసినటువంటి వాడి యొక్క తపస్సు ఆయనలోనే ఎలా ఉంటుందో అలా భర్తకి ఉపచారములు చేస్తూ పరమ ప్రీతితో భర్తని అనువర్తించినటువంటి స్త్రీ యందు పతివ్రత ధర్మము ప్రకాశించి అంత తపశ్శక్తి వెళ్ళిపోతుంది ఆడదానికి. లోకంలో సనాతన ధర్మంలో ఎంతమంది పతివ్రతలు లేరు. సీతమ్మన్లా ఏమనుకుంటున్నావు, నేనే తలుచుకుంటే అసంధిశక్తు రామశ్చా తపశ్చానుపాలనాత్ నత్వం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అని బూడిద చేసేస్తా పది తలల పురుగా. రాముడు చెప్పలేదని వదిలేశా పతివ్రతని, ఆయన చెప్పంది చేయనంది. కాబట్టి పతివ్రత ధర్మం అంత గొప్పది. అంటే ఏది చేస్తున్నా ఆమె ఏమి ఆలోచిస్తుందంటే నేను ఈ పని చేస్తే నా భర్త కీర్తి పోతుందా, అదొక్కటే తప్ప ఇంకొకటి ఆలోచించదు. అలా ఉన్న స్త్రీ ఎవరో, అలా భర్తని దైవంగా చూసి అనుగమించిన స్త్రీ ఎవరో ఆమె పతివ్రత. కాబట్టి పతిభక్తిరత సాధ్వీ శ్వశ్రు శ్వశురయోర్ముదా. ఏమిటి చారుమతికి ఉన్న గొప్పతనం? శ్వశ్రు శ్వశురయోర్ముదా. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటేట అత్తమామలు ఎంత సంతోషపడిపోతూ ఉంటారోట. ఎందుకనంటే మామగారికి అత్తగారికి కోడల్ని చూసుకుంటే అంత మురిపెంట. ఎక్కడ పిల్లో మా కడుపున పుట్టిందా, ఎక్కడో పుట్టింది, అన్నీ వదిలి మా అబ్బాయి చేయి పట్టుకుని వచ్చింది. ఎంత ప్రేమగా పిలుస్తుంది, మామయ్య గారండి కాఫీ తాగుతారా, మామయ్య గారండి కొంచెం పాలు తాగండి, మామయ్య గారండి ఎప్పుడు తిన్నారు, 2 గంటలు 2.5 గంటలు మాట్లాడి వచ్చారు, తాగండి కసిరి పాలు తాగండి, త్వర తిందురు కానీ పలహారం. కడుపు నిండిపోతుంది మామగారికి. 70 ఏళ్ళు బతికే మామగారు 80 ఏళ్ళు బతికాడంటే కోడల వల్ల బతుకుతాడు. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, ఎంత విచిత్రం అంటే చిత్తూరులో ఓ కుటుంబం ఉంది నాకు తెలిసిన కుటుంబం, వీరభద్రరావు గారని. తల్లి అంటే ప్రాణం పెట్టి చూశాడు బతికున్నన్నాళ్ళు. ఆ తల్లి నిజంగా ఆయన భార్య, 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి, అంతటి మహాపతివ్రత. ఆ తల్లి, ఆ వీరభద్రరావు గారి తల్లి శరీరం విడిచిపెట్టేస్తూ ఆవిడికి ఏమి జ్ఞాపకం లేవు. కొడుకులు వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిస్తే ఇలా చూసింది. కోడలు వచ్చి అత్తయ్య గారు అంది. పేరు పెట్టి పిలిచి ఏమిటే ఇదంతా, ఎక్కువగా ఉంది చీకటిగా అంది. ప్రాణం పోయేటప్పుడు కూడా కోడలి పిలుపుకి స్పందించి ఎంత ప్రేమతో లాలించిందో పసిపిల్లలు ఆవిడ. ఒక్కొక్క కుటుంబం నాకు తెలుసు తూర్పుగోదావరి జిల్లాలోనే. ఆయన భార్యని అంటే ఒక ఆయన కోడల్ని పురుటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో 4-5 ఏళ్ల తర్వాత ఆలస్యంగా గర్భిణీ అయింది ఆవిడ. ఆవిడ పురుటికి తీసుకెళ్ళడానికి పుట్టింటి వాళ్ళు వస్తే పంపలేక పంపారు అత్తమామలు. వెళ్ళలేక వెళ్ళింది కోడలు. వెళ్ళిన 2 రోజులకి జ్వరం వచ్చేసింది. ఇక్కడ అత్తగారికి జ్వరం వచ్చింది. డాక్టర్ అన్నాడు, అమ్మ చాలా దిగులు పెట్టేసుకుందమ్మా, ఈవిడ అత్తమామలు వదలలేక ఇలా దిగులుతో ఉంటే చైతన్యవంతమైన సంతానం కలగదు, పుట్టిల్లా మెట్టిల్లా వదిలేయండి, అక్కడికి పంపించేయండి పురిటికంది. తండ్రి తల్లి వచ్చి ఏమే నీకు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుందా అంటే అమ్మ 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 పంపించేయండి అమ్మ, వచ్చాను కదమ్మా 2 రోజులంది. వాళ్ళు తీసుకెళ్ళి దిగబెట్టేస్తే అత్తగారు కౌగిలించేసుకుంది. ఆ అమ్మాయికి మొదటి పురుడు అత్తారింట్లో అయింది. ఒక్కొక్క చోట అలా ఉంటారు, అన్ని చోట్ల అలా ఉండాలని ఈశ్వర సంకల్పం. కాబట్టి శ్వశ్రు శ్వశురయోర్ముదా
ఆమె నడవడి అత్తమామలు సంతోషించడానికి కారణమై. అబ్బా ఏం పిల్ల, రామ్మ నువ్వు తిను అన్నాడు మామగారు. ఒక్క నిమిషం మామయ్యగారు వచ్చేస్తారు, ఆయన కూడా కింద కారు పెడుతున్నారు కదా, వచ్చేస్తారు పాపం ఆకలితో ఉన్నారు, ఆయనతో ఆయన కూడా రానివ్వండి అంది. తప్ప ఆయన రాకుండా తను తినలేదు, తన మాట కాదని తినలేదని మామగారు నొచ్చుకుంటాడా, తన కొడుకు వచ్చే వరకు ఆగిందని మురిసిపోతాడా, ఇలాంటి కోడలు వచ్చిందని పొంగిపోడు. ముదా అత్తమామల యొక్క సంతోషం ఆ కోడల యొక్క ప్రవర్తన, అంత మంచి నడవడి కలిగిన పిల్ల ఆ అమ్మాయి. కాబట్టి పతి భక్తి రత సాధ్వీ శ్వశ్రు శ్వశ్రయోర్ ముదా. ఆమె కళావతి. కళావతి అంటే ఆమెకు అనేకమైన కళలు తెలుసు, మంచి రంగవల్లులు పెడుతుంది. ఆమె చక్కగా పద్యం చదువుతుంది మామగారికి. మామయ్యగారు మామయ్యగారు ఇవాళ నేను చదువుతాను కాసేపేనండి, మీరే ఊరికే కళ్ళజోడు పెట్టుకుని చదువుకోక్కర్లేదు, ఇవాళ నేను భాగవతంలో భీష్మాచార్యుల వారి యొక్క స్తుతి ఘట్టం చదువుతాను వినండి మామయ్యగారు అని చదువుతుంటే మామగారు వింటూ పొంగిపోయి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని సంతోషపడిపోయాడు, ఇలాంటి కోడలు వచ్చిందని. కాబట్టి ఆమె ఎంత మంచి పిల్ల అంటే కళావతి చక్కగా వీణ వాయిస్తుంది, ఓ పాట పాడుతుంది. ఎందుకు ఇవి అవన్నీ ఎందుకండి అంటారేమో, ఇంట్లో పూజ జరుగుతోంది, రాజోపచారం జరగాలి, వాద్యం ఘోషయామి అన్నారు మామయ్య గారు. మామయ్య గారు ఎప్పుడు వాద్యం ఘోషయామి అని గంట ఎక్కర్లేదు, నేను వాయిస్తానని వీణ పట్టుకొచ్చి కాసేపు వీణ వాయించింది. గీతం శ్రావయామి మామయ్య గారు నేను పాడతానండి ఇవాళ అని కంజదలాయతాక్షి కామాక్షి అని పాట పాడింది వెనక కూర్చొని. ఆ మామగారు ఎంత పొంగిపోతాడు, అమ్మాయి నాళ్ళు చేశాను కానీ గీతం శ్రావయామి అండమే, నువ్వు వచ్చాక నానా నేను ఆ ఉపచారం చెప్తే పాట పాడావురా తల్లి. ఎంత పొంగిపోతాడు మామగారు, ఎంత పొంగిపోతాడు భర్త. కాబట్టి BC's ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.